హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు లలిత వంటశాల. ఈరోజు స్పెషల్ గుంటూరు గుత్తి వంకాయ కూర. నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 టీ స్పూన్ నువ్వులు వేసుకోండి. నువ్వుల పైన కొద్దిగా నీళ్లు చల్లి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చిట్టపట్టం అనేసి పైకి ఎగరకుండా నువ్వులు అనేవి లోపల వరకు ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ గసగసాలు వేసుకుని ఫ్రై చేసుకోండి. వేయించుకున్న గసగసాలను నువ్వులను ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, నాలుగు లవంగాలు, కొన్ని మిరియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి, ఐదారు బాగా కారంగా ఉన్న ఎండుమిర్చిని తీసుకోండి. వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న నువ్వులు గసగసాల్లో వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. అందులోని కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి, కొద్దిగా పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుని ఆ పొడిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసుకొని వంకాయలను కట్ చేసుకోండి. నేను ఇక్కడ తెల్ల వంకాయలను తీసుకున్నాను. ఇలా గాట్లు పెట్టుకొని మధ్యలో వాటర్లో వేసి శుభ్రంగా కడిగిన వంకాయలను తీసుకున్నాను. తయారు చేసుకున్న పొడిని వంకాయలలో పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక రెడీగా ఉంచుకున్న వంకాయలను వేసుకోండి. వంకాయలని లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలాను కూడా వేసుకోండి. ఇందులో నిమ్మకాయ సైజ్ అంత నానబెట్టిన చింతపండు నుండి తీసిన చింతపండు రసంని వేసుకోండి. ఇటు కలుపుతూ చింతపండు మసాలా వంకాయలకు పట్టేటట్లు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇందులో కొద్దిగా చక్కెర వేసుకోవాలి, కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇందులో తగినన్ని వాటర్ పోసి లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఉడికించుకోండి. ముందు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. వేడి వేడి గుంటూరు గుత్తి వంకాయ కూర రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఈ గుంటూరు గుత్తి వంకాయ కూర రెడీ చేసుకుని ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.